ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానించబోయేది ఒక ముఖ్యమైన విషయం అండి చాలామంది మనం గమనించము చాలామంది మనం ఎరగము ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరము మనం దీవించబడతాము ఆశీర్వదించబడతాము పరలోక రాజ్యం చేరతాము అనేది మాత్రమే నమ్ముతున్నాము తప్పకుండా అండి యేసుని కలిగిన వారు ధన్యులు యేసు ద్వారా ఆశీర్వదించబడిన వారు ధన్యులు ఆయనని దేవునిగా కలవారు ధన్యులు అనే దేవుని వాక్యం తెలియజేస్తుంది అదే సమయంలో ఆయన్ని కలిగిన మనము ఆయన్ని ఎరిగిన మనము ఆయనతో పాటు జీవిస్తున్న మనకి ఆశీర్వాదాలతో పాటు శ్రమలు కూడా వస్తాయండి ఏంటంటే చెప్తున్నారు మీరు అంటారా శ్రమలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ అవును దేవుని వాక్యము ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రతి ఒక్కరూ ఆయన నమ్ముకున్న వారికి శ్రమలు కలుగుతాయని శ్రమలు అయితే దేవుణ్ణి వెంబడించమండి శ్రమల బ్రతుకు వద్దండి శ్రమలు వద్దనే దేవుణ్ణి పట్టుకుంటున్నామండి అనేవారు చాలామంది ఉంటారండి కానీ మన శ్రమలు ఈ లోకంలో మనకి ఇబ్బందికరంగా పోరాటకరంగా ఉన్నానో అది మన మేలు కొరకే దేవుడు మనకు అనుమతిస్తాడండి మన మంచి కొరకే దేవుడు మనకు అనుమతిస్తున్నాడు మనల్ని ఎరిగిన తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి మన జీవితంలో మేలు జరగని కార్యంలో అనుమతించడండి అపవాది మనకి కీడుకు తీసుకొచ్చినో అది మనకు మేలుగా ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఒకసారి మతే సువార్త ఐదో అధ్యాయము పదో వచ్చిన చదువుదామంటే నీతిని విషయమై హింసించబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారిదే అంటే పరలోక రాజ్యం కావాలంటే హింసను పొందాలి దేవుడు అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మిమ్మల్ని అన్ని విషయాలను ఆశీర్వదిస్తాను ఇంకనూ యేసుప్రభు అంటాడు ఈ వాక్యం చూస్తే నా కొరకు తల్లిదండ్రులైనా అన్న తమ్ముళ్ళైనా అక్కజల్లులైనాను ఏది విడిచిపెట్టి వచ్చిననో మీకు ఏ పరమందు నూరు రెట్ల ప్రతిఫలం అని రాసి ఉంటుందండి దాంతోపాటు కింద బ్రాకెట్లు వేసి పెడతాడు ఏంటి తెలుసా హింసలతో పాటు అని రాయబడి ఉంటుంది మనం ఈరోజు మేలు మాత్రమే దేవుని దారి నుంచి ఏరుకుంటున్నామంటే కాదండి ఆయన శ్రమల్లోండి మనల్ని రూపిస్తాడు మనల్ని బలపరుస్తాడు మనకు కావాల్సిన సహాయాన్ని అనుగ్రహిస్తాడు అదే సమయంలో మనల్ని విలువైన వారుగా నమ్ నడిపిస్తాడండి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి గాడ్ విల్ లీడర్స్ ఇన్ టు ద ప్రెషర్ ఈరోజు ప్రెషర్ వద్దంటున్నాడు మనుషుడికి అయ్యో నాకు ఎవ్వరు ఈ ఇబ్బందులు ఈ పోరాటం ఈ వద్దు ఈ తట్టుకోలేని తట్టుకోలేదు తట్టుకోలేను అన్నవాడు జీవితంలో విలువైన వ్యక్తిగా బయటికి రాలేడండి ఈరోజు ఈ లోకంలో ఉన్నటప్పుడు దేవుని నామ విషయమై మీరు ఎప్పుడన్నా హింసించబడ్డారా ఈరోజు పర్సిక్యూషన్ అన్నమాట మనుషుడు ఇంటానికి భయపడుతున్నాడు కెన్ యూ గాడ్ ఇస్ టంగ్ వీ విల్ బీ పర్సిక్యూటెడ్ వీ విల్ షెల్ ఇట్ ఈస్ నాట్ యు మైట్ నీకు అవుతే కాదు నీకు వస్తే కాదు వస్తుంది కలుగుతుంది వాక్యం చాలా చోట్ల స్పష్టంగా కనబడుతుందండి దేవుని వాక్యంలో కానీ మనం చూస్తున్న ఈ చరిత్రలో కానీ ప్రతి ఒక్క విశ్వాసి దేవుని నామ మహిమార్థమై దూషించబడుతున్నాడు హింసించబడుతున్నాడు అవమానపరచబడుతున్నాడు కానీ దాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడతానికి దేవుడు ఒక అవకాశాన్ని కలుగు చేస్తున్నాడు అండి ఈరోజు మన ఊహించేది జీవితం కాదు కానీ దేవుడు ఉద్దేశించేది జీవితం అండి ఒకసారి లూకా సువార్త ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం ఇరవై మూడో వచ్చినాం చదువుకోదామా మనిషి కుమార్ని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి గమనించండి మొదటి ఏంటంటే ద్వేషించి రెండోది ఏంటి మిమ్మల్ని వెలివేసి మూడోది నిందించి నిందించి నాలుగోది మీ పేరు చెడ్డదని మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు క్రీస్తు నిమిత్తమై మనకు కలిగే హింసలో నిందలో ఇలాగనే ఉంటుందండి ఏంటంటే ఈ నాలుగు మరలా చూడండి మొదటిగా మిమ్మల్ని ద్వేషించి ద్వేషిస్తారు అసహించుకుంటారు ఈరోజు ఎంతమంది చెప్తారండి నేను ఏ తప్పు చేయలేదు నేనేం అన్యాయం చేయలేదు నేను ఎవరికి ఏం ద్రోహం చేయలేదు కానీ నేను క్రైస్తవుడిని క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నారు నా దగ్గరికి రారు నాతో మాట్లాడరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అనేవారు మీరు ఉన్నారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త భయపడకండి దాని విషయమై మీరు ఆనందించండి అలాగ మనుషులు మిమ్మల్ని దూషించేటప్పుడు మిమ్మల్ని ద్వేషించేటప్పుడు మీరు గంతులు వేయండి ఇంకా మనం చూద్దాం ద్వేషించినప్పుడు ఇంకోటి వెలివేసి వెలివేసి యు వెలివేసినప్పుడు ఈరోజు చాలామంది వెలివేయబడుతున్నారు ఎందుకు వారి గృహాల నుండి వారి కమ్యూనిటీ నుండి వారు వారి ఉద్యోగాల నుండి ఎంతోమంది ఉద్యోగాలు క్రైస్తవులను పోగొట్టుకుంటున్నారు స్కూల్లో కాలేజీలో నుంచి బయటకు పోతున్నారు ఎంతోమంది వాళ్ళ మేలు ఈ లోకంలో తొలిగిపోతున్నాయండి కానీ ఏసు ప్రమాణ ఏంటంటే ఆనందించండి గంతులు వేయండి మూడో రకం ఎవరంట ఇన్సల్టివ్ ఈరోజు నిందపు మాటలు ఎంతో ఉన్నాయి కదండి ఓరక నిందిస్తూ ఉంటారు అంత మీ వల్లనే అంతా నీ వల్లనే నువ్వు దేవుడు అన్నావు ఏది దేవుడు అంటే ఇందుకు ఇలా జరగాలి దేవుడు ప్రార్థన చేస్తే ఇందుకు ఇది అవ్వాలి నీ దేవుడు అన్నావు ఎక్కడ ఏది చూపి మనుషులు నిందిస్తూ ఉంటారు దేవుడు ఇందుకు అనుమతిస్తారని చాలామంది అంటారు కానీ దేవుడు అనుమతించేది మీ మేలు కోరికైన దేవుడు తెలియజేస్తున్నాడు అండి నాలుగోది ఏంటంట మీరు మీ పేరు చెడ్డదని మీ పేరు చెడ్డదనియో కొట్టివేనప్పుడు కొట్టిపోయినప్పుడు రిజెక్ట్ యువర్ నేమ్ యాజ్ ఈవల్ అంటే మేలు చేసేవాడిని కీడు అని చూపిస్తాం ఈరోజు చాలామంది ఇలాగే ఉంటుందండి లంచాలు తీసుకోకుండా పరిశుద్ధంగా న్యాయంగా యథార్థంగా జీవిస్తే ఈ లోకల్ పనికిరాదండి అంటే చాలామంది అంటారు కానీ ఒక జ్ఞాపకం పెట్టుకోండి మీరు అలాగ నీతిగా జీవిస్తాం మనుషులు ముందు కాదు దేవుడు ముందు మనుషుడు క్రియలు మీకు ప్రతిఫలం అవ్వకరలేదు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన ఇచ్చే ప్రతిఫలం ఎలా అంటే ఆయన అంటున్నాడు ఏంటి తెలుసా ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోక మందు గొప్పదయ్యుండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి మనం చూస్తామండి వాక్యం మొత్తంలో దేవుని నిమిత్తమై దూషించబడిన వారు ఉన్నారు కానీ దాని విషయం ఇప్పుడు బాధపడకండి నిజముగా మీరు సత్యాన్ని నమ్మితే ఈ లోకం విడిచిన తర్వాత లోకం అంది ఈ లోకంలో కూడా మన రాజు యేసు వచ్చి మనల్ని పరిపాలిస్తాడు ఆయన పరిపాలిస్తాడు నమ్ముతున్నారా తెలుసా అండి యేసు ప్రభు వస్తున్నాడండి త్వరలో త్వరలో వస్తున్నాడండి ఈ భూమిని పరిపాలించబోతున్నాడండి ఆయన పరిపాలించబోతున్నాడండి ఆయన పరిపాలనలో మీరు ఉండాలని ఆశపడుతున్నారా ఒక్కసారి శిష్యుడి జీవితాన్ని చూడండి శిష్యుడి జీవితం చూస్తేనే ఒక సవాలుగా ఉంటుందండి యాకోబు అయితే తన తలకై నరికివేయబడింది ఎవరైతే యాకోబు తల నరికివేయబడటానికి కారణమయ్యాడు యాకోబు సత్యంను బట్టి నిజాయితీతో ధైర్యంగా క్రీస్తు నిమిత్తమై తన ప్రాణాన్ని ఇస్తానికి నిలబడినప్పుడు దూషించిన వ్యక్తి మార్చబడ్డాడు మార్చబడ్డాడు ఆయన మార్చబడితే ఏం లాభం అండి అంటారా దాని నిమిత్తమై ఈయన హతసాక్షిగా మరణించిన నిమిత్తమై పరలోక రాజ్యంలో తన స్థానము ఎంతో గొప్పదండి ఎంతో గొప్పది ఏ లోకంలో ఏ రీతిగా సంపాదించుకోలేంది అదొకటే డబ్బులతో సంపాదించుకునేది కాదండి పర్లోక రాజ్యపు స్థానాలు మన త్యాగం అండి క్రీస్తు కొరకు మనం కలిగి ఉన్న రోషం అండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యలో మనం ఇంకా అపోస్తులను చూస్తే ఫిలిప్ అయితే చిత్రహింస చేయబడి చెరసాల త్రోసివేయబడి తర్వాత సిలువు వేశారండి మతి అయితే రాళ్ళుతో కొట్టువేయబడి తలకై నరికివేయబడి చచ్చాడండి పేదరైతే సిలువ వేయబడ్డాడు ఆయన అన్నాడు ఏసులాగా సిలివేయబడతానికి నాకు అంత యోగ్యత లేదయ్యా నన్ను తలకిందలో సిలివేయండి అయ్యా అని తల కిందలో సిలివేయబడ్డాడండి అంద్రియ సీమోను వీరందరూ కూడా సిలివేయబడ్డారు వీరందరూ కూడా సిలువు మీదే మూడు రోజులు అలాగే ఏలాడారు ఏసుని నిమిత్తమై వారి జీవితాలని సమర్పిస్తానికి ఏమాత్రం ఆలోచించలేదండి తోమ అయితే మన భారతదేశంలోనే ఆ చెన్నైలో ఆ కొండ పైన ప్రార్థన అంటే బల్లాలతో పొడిచి చంపారండి మన జీవితంలో క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం క్రీస్తు నిమిత్తమై హింస మనకి లాభకరంగా ఆలోచిస్తున్నామా క్రీస్తు నిమిత్తమై దూషణ మనకు మేలుగా ఆలోచిస్తున్నామా లేకపోతే నాకు ఎందుకు ఇది జరగాలి నాకు ఎందుకు ఇది కలగాలి నాకు ఎందుకు ఇలా రావాలి అన్న రీతికి మనం ఉంటున్నామా ఒకసారి కురంతీలికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఏడు నుండి వరకు అండి శ్రమలు ఎటువైపు వెళ్ళినను శ్రమలు పడినను ఇరికిప్పబడిన వారిని కాదు అదే సమయంలో అపాయం ఎటువైపు ఉన్ననో కేవలం ఉపాయమో లేని వారం కాము చదవండి తర్మబడుచున్నాను తర్మబడుచున్నాను దిక్కు లేని వారం కాము దిక్కు లేని వారం కాము పడద్రోయబడినను పడద్రోయబడినను నశించు వారము కాము నశించు వారము కాము ఎందుకు చదవండి ఏసు యొక్క జీవము ఏసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్ష బడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడు వహించుకొని పోవుచున్నాము అది జస్సు కనబడాలి ఆయన శక్తి కనబడాలి ఆయన పునరుద్ధానపు శక్తి కనబడటానికి ఇవన్నీ వస్తాయి కానీ మనం త్రోసివేయబడిన మాత్రాన మన బలహీను కాదు మనల్ని నడిపినంత మాత్రాన మనం నడపబడేవారి కాము ఎందుకంటే మనము కాదు కానీ మనలో ఉన్న క్రీస్తు బలవంతుడు నమ్మేవారు హిల్లు చెబుతామా మనలో ఉన్న క్రీస్తు బలవంతుడండి సర్వ అధికారము కలిగిన దేవుడు మన దేవుడు నమ్ముతున్నారా మీరు దేని విషయమై భయపడుతున్నారండి ఈ జీవితం గురించి భయపడమని కాదు దేవుడు చెప్పేది పౌలు మనం చూస్తామండి ఎంత ధైర్యముగా ఎంత నిర్ణయంతో ఆది సంగతులు నిర్ణయించుకున్నారు వారికి కలిగినంత హింసలు ఇంకెప్పుడు మరలా కలిగినట్టుగా ప్రపంచం మొత్తంలో మనం చూడటం లేదండి వారికి కలిగిన హింసలు ఎంత ఘోరమైంది ఎంత వేదన ఎంత అవమానం ఎంత దూషణ అయినను వారు ఆనందాన్ని తెలియజేస్తారు వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు వారు చెరసాల్లో త్రోసి వేయబడిన ఆ కన్ను నుండి దేవుణ్ణి ఆరాధించేటప్పటికి దేవుడి మహిమ చెరసాల్లో కనబడుతున్నట్టుగా వారి చెరసాల తలుపులు భద్రమైనట్టుగా వారి సంఖ్యలు తెగిపోయినట్టుగా మనం చూస్తున్నామండి పౌలు అంటాడు చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు క్రీస్ ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు శ్రమైన కరువైన వస్త్రహీనత అయినను వస్త్రహీనత అయినను ఉపద్రవమైన ఉపద్రవమైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున మనల్ని ఎడబాపునా ఇంకా వీటికన్నా ఏం చేయగలరు అప్పవాది ఈ రోజు మనుషుడు దేవుని బెడ్డ అని చెప్తున్నాడేమో కానీ ఇవి ఏదైనా కనబడితే వెంటనే దేవుని విడిచిపెడతానికి సిద్ధంగా ఉన్నారు ఈ వేదన కనబడితే ఏదో ఒక లోక రీతికి అడ్డదారులో అన్యాయముగా క్రీస్తు మార్గము కాకుండా దేవుని ద్వారా కలిగేది కాకుండా అన్యాయంగా దొరికేదానికి ఎంత విడిచిపెట్టేస్తున్నాం నిజంగా యేసు ప్రేమ ఉందా మీలో నిజంగా క్రైస్తవులను పిలబడతానికి యోగత ఉందా యోగత లేకపోతే నేను యోగిని కాదని విడిచిపెట్ట బోధం దేవుని వాక్యం మనకి అర్థం లాంటిది మనలో లోపాలని తెలియజేస్తుంది మన లోపాలు మనం సరిదిద్దుకోవాలని దేవుడు ఆశపడేది ఈరోజు మీలో ఉన్న లోపాలు దేవుడు తెలియజేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు మీలో లోపాలు తెలియజేసేటప్పుడు మీ లోపాలు సరిదిద్దుకుని దాన్ని తగినట్టుగా వాక్యానికి తగినట్టుగా మీరు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడండి ఈరోజు ఏది మిమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి దూర చేస్తుంది ఈరోజు భాషలో చెప్పాలా ఉద్యోగము ఉద్యోగం అందని దేవునికి టైం లేదు మనుషులకి లేకపోతే కుటుంబము కుటుంబం అందరినీ కుటుంబ పనులన్నీ దేవునికి టైం ఇవ్వట్లేదు మనుషుడు ఈరోజు చెప్పాలంటే ఇంకా ఇంటర్నెట్టు అంతే కదా ఇంటర్నెట్ దగ్గర టైం ఉంటుంది కానీ దేవుని దగ్గర టైం ఉండదు ఇంకా చెప్పాలంటే మొబైల్ ఫోను ఎందుకంటే మనుషుడు మొబైల్ ఫోన్లోనే టైం గడుపుతాడు కానీ వాక్యం చదువుతాను కానీ టైమే ఉండదు ఎప్పుడది చివరిసారిగా మీరు మనస్ఫూర్తిగా వాక్యం చదివింది ఎప్పుడది చివరిసారిగా కన్నీటితో హృదయాన్ని విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది గుర్తుందా అది అప్పుడు అండి కొంతమంది అంటారు అయ్యో నేను రక్షణ పొందిన ప్రారంభంలో ఎన్ని గంటల సేపు ప్రార్థన చేశాను ఇప్పుడు ఎందుకు తక్కువ అయింది ఆయన ప్రేమ తక్కువ అయిందా ఆయన కార్యాలు తక్కువ ఆయన మీకు అనుగ్రహించే కృప తక్కువ అయిందా లేకపోతే మీకు ఆయన ప్రేమ ఎక్కువ తేలిక అయిపోయిందా ఎక్కువ నిర్లక్ష్యత అయిపోయిందా జాగ్రత్త అండి యస్సు త్వరగా వస్తున్నాడండి ఆయన రాక అతి త్వరలో ఉందండి ఈరోజు మనుషుడు దేవుడు వస్తున్నాడు అనే భయం లేదు కానీ విచ్చలవిడిగా జీవిస్తున్నాడు కానీ మనుషులు ఏమంటాడో అనే భయంతో జీవిస్తున్నాడు మనుషులు నన్ను చంపుతాడేమో మనుషులు నన్ను కొడతాడేమో మనుషులు నన్ను దూషిస్తాడేమో యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ నీ ప్రాణం తీసేవాడు కొరకు నువ్వు భయపడద్దు నీ ఆత్మని నీ శరీరాన్ని నరకొనలో వాడిని గురించి భయపడమంటున్నాడు ఒకసారి యేసుప్రభు చెప్పిన ఆ మాట చూద్దామా మతేసు వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూద్దామండి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో గలవానికి మిక్కిలి భయపడు మిక్కిలి భయపడు ఎవరికి ఆత్మని దేహాన్ని నరకంలో నశింపజేస్తానికి ఈరోజు మీరు ఎవరికి భయపడుతున్నారండి దైవ భయం ఉందా మీకు దేవుడు చూస్తున్నాడని భయం ఉందా ఆయన వస్తున్నాడని భయం ఉందా మీ దేహంతో జరిగించిన ప్రతి కార్యాలకి లెక్కప్ప చెప్పాలనే భయం ఉందా లేకపోతే ఏ ముందులే దేవుడు ఎప్పుడు ప్రేమస్వరూపి దేవుడు ప్రేమించే దేవుడు దేవుడు క్షమించే దేవుడు దేవుడు ఆదరించే దేవుడు ఆయన మాటలే మనం వింటా ఉన్నాం కానీ ఆయన రారాజుగా వస్తున్నాడు న్యాయ తీర్పు తీరుస్తానికి వస్తున్నాడు అనేది మర్చిపోతున్నామా నిజంగా అండి యేసు ప్రభు వస్తున్నాడండి ఈరోజు ప్రభు ఏమీ లేనివానిగా మీకు కనబడచ్చుకోండి ఆయన దాసుడుగా మీకు కనబడచ్చేమో ఆయన ఏమి చేతకాని వ్యక్తిగా సమర్పించుకుని వేయబడిన వ్యక్తిగా మీకు కనబడచ్చేమో ఆయన వస్తున్నాడండి ఈ భూమిని పరిపాలిస్తానికి రా రాజు వస్తున్నాడండి బలమైన శక్తి కలిగిన రాజు వస్తున్నాడండి ఆయనకి సాటి ఎవరు లేరు ఆయన అధికారానికి ఎదురు ఎవరు లేరు ఆయన మాటకి ఎదురు ఎవరు లేని వారిగా వానిగా యేసుప్రభు వస్తున్నాడండి ఆయన వస్తున్నాడు తప్పకుండా వస్తున్నాడు ఈ భూమిని పరిపాలిస్తానికి వస్తున్నాడు మీ మానవ జాతిని పరిపాలిస్తానికి వస్తున్నాడు ఏ ఉద్దేశమైతే దేవుడు ఆది కాండంలో కలిగి ఈ భూమిని సృష్టించాడో అదే ఉద్దేశాన్ని నెరవేరుస్తానికి వస్తున్నాడండి ఈరోజు శ్రమలను సహించమని దేవుడు అంటున్నాడు ఈరోజు శోధనల పోరాటాలను ఎదుర్కోమని దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఆయన నామ నిమిత్తమై మీకు హింసలు వస్తాయి కానీ మీరు ధన్యులని దేవుడు తెలియజేస్తున్నాడు అది ఎప్పుడు కనబడతాడంటే ఆయన తప్పక వచ్చినప్పుడు మొదటిగా అపవాదిని వెయ్యేళ్ళు అగాధములో అపవాదిని బంధించి ప్రభు ఈ భూమిని పరిపాలిస్తాడంట వెయ్యేళ్ళ పరిపాలన వెయ్యేళ్ళు ఆయన రాజుగా పరిపాలిస్తాడంట ఆయన చేతిలో దండెం ఉంటుందంట న్యాయముతో పరిపాలిస్తాడంట సిద్ధమా ఈరోజు మనము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేకపోతే కొంతకాలం దేవుని కొరకు శ్రమ పడటానికి ఎంతమంది ఎంత భయపడతారు రెండు సంవత్సరాలా ఒకళ్ళ అలాగే అన్నారండి మనం జ్ఞాపకం చేసుకోండి ఈ మానవుడు అతిగా జీవిస్తే ఎంతకాలం జీవిస్తాడు ఇప్పుడు మీ వయసు ఎంత ఇంకా మీరు జీవిస్తే ఎంతకాలం జీవిస్తారండి ఇంకో పది సంవత్సరాలా ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాలా అరవై సంవత్సరాలా అంత బ్రతుకుతానికి ఎక్కడ ఉందండి అంటారా కానీ దేవుడు ఈ జీవితంలో మీరు క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించగలిగితే ఆయనతో పాటు వెయ్యేళ్ళ పరిపాలనలో మీరు కూడా పాల్పొందులు పొందచ్చండి మీరు కూడా ఆయనతో పాటు పరిపాలిస్తానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఆయన రాజ్యంలో ఆయన నిజ స్వరూపము ఈ లోకానికి కనబడేటప్పుడు అప్పుడు అప్పుడు అన్యాయానికి చోటు ఉండదు అక్రమణకి చోటు ఉండదు అలాంటి జీవితాన్ని దేవుడి స్థానికి సిద్ధపడుతున్నాడు కొంతకాలము కలిగే ఈ శ్రమలకు భయపడకుండా ఈ లోకంలో ప్రభు మరలా మనల్ని పరిపాలిస్తానికి వస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా ఇంకా చింత చీకటి దిగులు ఆకలి దప్పులు లేని నూతన భూమి ఆకాశం పరలోక రాజ్యంలో దేవుడు మనతో పాటు యుగ యుగాలు తరతరాలు జీవిస్తానికి ఆశపడుతున్నాడు అండి మీకు ఆశ ఉందా ఎప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంది ఏంటి మీ ఆశ దేని కొరకు ప్రయాసపడుతున్నారు ఏం కావాలని ఆశపడుతున్నారు ఈ లోకంలో కలిగే చిన్న 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 వాటి కొరక మీరు తర పడే ప్రయాస లేక పర్లో రాజ్యం కొరకు ఏదైనా ప్రయాసపడ్డారా పడ్డారా ఎలా ఉందండి మీ జీవితం ఒకసారి పరీక్షించుకుంటారా టుడే ఐఎమ్ ఫినిషింగ్ కానీ నేను ముగిస్తా ముందు ఈ ప్రశ్న మీకు వేస్తున్నా దేవుడు అడగమంటున్నాడు అండి ఎవరి పక్షాన ఉంటారు మీరు ఎవరు కావాలి మీకు దేవుడా లోకమా వెలుగ చీకటే ఏం కావాలి మీకు రెండు మార్గాలు మీ ముందు ఉన్నాయి కోరుకో యహోష్వ ఇరవై నాలుగు పదిహేనులో ఉంటుందండి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేశమున మీరు సేవించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరుకునను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనెను ఈరోజు మీ ఇంట్లో ఈ మాట చెప్పగలుగుతారా అండి మీరు ఎవరిని సేవించిననో నేను నా ఇంటి వారు ఏ హో అనే సేవిస్తాము ఏది ఎదురు ఏది కలిగిన ఏది పోయిననో ఏది నష్టమైననో మరణం వచ్చిననో క్రీస్తు కొరకు జీవిస్తానికి సిద్ధమా గురి కలిగి జీవించాలండి గురి లేని బ్రతుకు వ్యర్థం అండి కొంతలో మాయమై జీవితం కొరకు ప్రయాసపడకడం కానీ నిరంతరమైన జీవితం కొరకు ప్రయాసపడమని దేవుడు ఆశపడుతున్నాడు అండి ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి క్రీస్తు కొరకు జీవిస్తానికి సిద్ధమా అయితే క్రీస్తుని వెంబడించిన లేకపోతే వదిలేయండి ఏది కావాలో కోరుకోండి వేషధారణ బ్రతుకు దేవుడు అసహించుకుంటున్నాడండి ఇంకెంతకాలం వేషధారణ బ్రతుకు మనుషుడు ఎక్కడ చూసినా వేషధారణ వేషధారణ దేవుని నామానికి దూషణ తెచ్చే రీతిగా బ్రతుకుతున్నారండి మీరు అందరూ ఒకరుగా ఉన్నారా ఈ రోజు దేవుడు అంటున్నాడు ఏది కావాలో కోరుకో ఎలా జీవిస్తావో కోరుకో ఒక రోజు వస్తుంది న్యాయాధిపతి న్యాయం తీరుస్తాడు ఎవరైతే క్రీస్తు ఏ సునందు ఉన్నారో వారికి ఏ శిక్షా విధి లేదు ఎవరైతే తెలిసి తెలిసి ఆయన కురపడిని దూషిస్తూ అవమానపరుస్తూ తునికరిస్తూ ఇష్టం జీవించారో జాగ్రత్త మరణం వస్తుంది జాగ్రత్త మరణం వస్తుంది జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలండి టుడేస్ అయిస్ ఈరోజు మీకు అవకాశం ఉంది తర్వాత అవకాశం ఉండదు అవకాశం ఉన్నదప్పుడే క్రీస్తుని కోరుకోమని వేడుకుంటున్నానండి ఒకసారి మీ తలలోంచి దేవుని చేతిలో సమర్పించుకోదామండి ఒక్కసారి ఈరోజు అవకాశం ఉన్నదప్పుడే ఆయన కృపణ రుచి చూస్తున్నదప్పుడే మన జీవితంలో ఆయన చేతిలో పెడదామా ఆయన చేతిలో త్యాగముగా విరిగి నెలిగిన హృదయముతో దీనత్వంతో ఆయన దగ్గరికి వద్దామా కొంతకాలమే ఈ లోపం కొంతకాలమే ఈ శ్రమలోహం నిరంతరమైన జీవితం కొరకు ఆశపడదామండి ఈరోజు మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆయన కౌగట్టులోకి ఆయన చేతుల్లోకి రావాలని ఆశపడుతున్నాడండి ప్రార్థన పరశుద్ధ్ర తండ్రి నీ దగ్గరికి మమ్మల్ని మేము తగ్గించుకుని వస్తున్నామయ్యా దీనత్వంతో వస్తున్నామయ్యా ఏ యుగత లేని వారి మీ ఏ అర్హత లేని వారి మీ ఎందుకు ప్రయోజనం కాదయ్యా పాపులమయ్యా లోకపు మార్గంలో లోకపు కార్యంలో సొంత క్రియల్లో గర్వపు జీవితాన్ని జీవించిన వారమయ్యా ఇదిగోనయ్యా ఈరోజు నీ వాక్యము వింటున్న మేము అయ్యా నీ చేతుల్లోకి సమర్పించునగా నీ కార్యాన్ని జరిగించమని విడుకుంటున్నాము మీరున్న స్థానంలో ఎవరైతే మీరు దేవుని చేతుల్లోకి సమర్పించుకుని క్రీస్తు కొరగా నేను జీవిస్తానని నిర్ణయించుకుంటున్నారు ఒక్కసారి మీరున్న స్థానంలో లేచి నిలబడమని విడుకుంటున్నానండి మీరు లేచి నిలబడేది దేవుని ముందు చూపిస్తానికి మనుషులు చూసిన పర్వాలేదు దమ్ నో యూ స్టాండ్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కొరకు నిలబడుతున్నారని తెలవని నిలబడండి దేవుడు చూస్తున్నాడండి దేవుడు చూస్తున్నాడండి యేసు కొరకు నేను జీవిస్తాను ఏమైనా సరే నేను యేసు సుత్ అనేవారు ఉంటే మీరున్న స్థానంలో లేచి నిలబడండి మేము మీరు ఆయన చేతులు సమర్పించుకోమని పెడుకుంటున్నానండి ఆయన చూస్తున్నాడు ఆయన కార్యాన్ని జరిగిస్తాడు దేవా ఈ సమయమే సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో ముట్టమని పెడుకుంటున్నామయ్యా పరిశుద్ధాత్మదేవా ఇప్పుడే ముట్టయ్యా ఎవరెవరు ఎక్కడ నుండి వీక్షిస్తున్న వారైనా సరే ఇప్పుడే నీ ఆత్మ దర్శనాన్ని అనుగ్రహించమని పడుకుంటున్నాను ఇప్పుడే టచ్ లాడ్ ముట్టయ్య వాళ్ళని ముట్టయ్య సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని ముట్టయ్యా నీ అగ్ని ఆ దేహాన్ని కాల్చాలయ్యా నీ రక్తం ఆ దేహాన్ని కడగాలయ్యా ప్రతి బంధకాలు కానీ ప్రకటిస్తున్నాము ప్రతి అపవాది కార్యము లైవ్ అయిపోగా కానీ ప్రకటిస్తున్నాము విశ్వసించే ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా అని ప్రకటిస్తున్నాము యేసు నీ నామంలో నీవు ఇచ్చిన అధికారము చొప్పున నీ కార్యాన్ని జరిగించి పని పెడుకుంటున్నామయ్యా స్ట్రెంగ్త్ అన్ యువర్ చిల్డ్రన్ లాడ్ నీ బిడ్డలను బలపరచయ్యా నీ బిడ్డలు నడిపించండి అయ్యా నీ బిడ్డలు కావాల్సిన వాక్కుని నీవు అనుగ్రహించండి అయ్యా నిన్ను ఆరాధించే మనస్సు నిన్ను వెంబడించే జీవితం నీ కొరకు బ్రతికే వెలుగు జ్యోతిగా ఉండే జీవితాన్ని నీ ప్రేబేటలుగా అనుగ్రహించి ఈ వాక్యాన్ని నీవే ముద్రించి నీవు మాకు తెలియజేసిన రీతిగా మాకు రాబోయే ప్రతి ఒక్క హింసలు పోరాటాలు ప్రతి ఒక్కదానికి సిద్ధపాటుతో ధైర్యముతో నీ ఆత్మశక్తితో నిలబడగలిగిన కృపనిచ్చి నడిపించమని నీ ముందు మంచి దాసుడా అనే రీతిగా పిలవబడే అవకాశాన్ని భాగ్యాన్ని అనుగ్రహించమని నజరుడని యేసు నమ్ లడిగి విడుచు నామ్ తండ్రి అమేన్ మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ కుమారుడనే ఏసు ప్రభు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో ఉండి ధైర్యవంతులుగా క్రీస్తు సాక్షులుగా వెలిగే జ్యోతులుగా మనల్ని జీవింపజేయునుగాక అమేన్ 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 గాడ్ బ్లెస్ యూ